అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ లో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకుంది. ముందుగా టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 237 పరుగులు చేసింది. 238 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ ను కట్టుదిట్టమైన బౌలింగ్ తో 46 ఓవర్లలోనే 193 పరుగులకి ఆల్అవుట్ చేసింది భారత్. ఈ విజయంలో బౌలర్ ప్రసిద్ధి కృష్ణ కీలకంగా వ్యవహరించాడు. వెస్టిండీస్ బ్యాట్స్మెన్లపై కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ఇక మ్యాచ్ అనంతరం ఆ జట్టు తాత్కాలిక కెప్టెన్ నికోలస్ పూరన్ ఓటమిపై స్పందించాడు. బ్యాట్ తో మేము మంచి భాగస్వామ్యాలను నిర్మించలేకపోయాం. నిర్ణీత వ్యవధిలో వికెట్లను కోల్పోతూనే ఉన్నాం. మా ఓటమికి బ్యాటింగ్ వైఫల్యమే కారణం. ఈ విజయానికి టీమిండియా బౌలర్లు అర్హులు. మంచి ప్లానింగ్ తో వ్యవహరించిన రోహిత్ శర్మ కెప్టెన్సీ లోని టీమిండియా ఈ విజయానికి వాళ్ళ అర్హులంటూ నికోలస్ పూరన్ చెప్పుకొచ్చాడు. అలాగే మా కెప్టెన్ పోలార్డ్ తిరిగి రావాలని కోరుకుంటున్నామని ఆశాభావం వ్యక్తం చేశాడు నికోలస్ పూరన్. అయితే మా బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. టీమిండియా బ్యాట్స్మెన్లు తక్కువ పరుగులకే కట్టడి చేసిన దాన్ని ఛేదించేందుకు మా బ్యాట్స్మెన్లు విఫలమయ్యారని నికోలస్ పూరన్ చెప్పుకొచ్చాడు. ఇక మా ఓటమికి కారణాలు తెలుసుకుని చివరి మ్యాచ్ లో బరిలోకి దిగేందుకు సిద్ధమవుతామని పూరన్ తెలిపాడు.